హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని తెలుగులో ఆసన పగులు అంటారు, లేకపోతే ఇంగ్లీష్ లో దీన్ని యానల్ ఫిజర్ అంటారు. సో ఇది ఒక కామన్ డిసీజ్, ఇది చాలా సాధారణమైన డిసీజ్ అనమాట. ఇది మగవాళ్ళల్లో వస్తుంది, ఆడవాళ్ళల్లో వస్తుంది. నార్మల్ గా ఇది 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మగవాళ్ళల్లో వస్తుంది, ఆడవాళ్ళల్లో ఇద్దరిలో కామన్ గా వస్తుంది అనమాట. బేసిక్ గా ఈ డిసీజ్ ప్రాబ్లం ఏంటి అంటే, సో మనకు యానల్ రీజన్ లో చాలా డిసీజెస్ ఉంటాయి. ఇవేంటి, పైల్స్ లేకపోతే మొలలు అంటారు, లేకపోతే యానల్ పెరి యానల్ యాబ్సెస్ అంటాము, లేకపోతే యానల్ సైనస్ అంటాము, యానల్ ఫిస్టులా అంటాము, యానల్ ట్యాగ్స్ అంటాము. సో దీంతో పాటు మనకు యానల్ రీజన్ లో చాలా డిసీజెస్ అనేవి ఉంటాయి అనమాట. ప్రజలు ఏం నార్మల్ గా మీరు ఏం చేస్తుంటారంటే, ఒక డిసీజ్ కి ఇంకో డిసీజ్ కన్ఫ్యూజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇది మెయిన్ గా రీజన్ ఏంటంటే, మీరు గూగుల్లో మీకు వచ్చిన సింటమ్స్ సెర్చ్ చేయడము, లేకపోతే ఒక యూట్యూబ్ వీడియో చూడడం, లేకపోతే ఏ దొంగ డాక్టర్ ఫేక్ బాబానో చెప్పిన మాటలు విని మీరు ఓన్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇంత చిన్నగా ఉన్న డిసీజ్ చాలా పెద్దగా అయిపోతుంది, చాలా కాంప్లికేషన్స్ లోకి వెళ్తుంది. సో అందుకు మీకు యానల్ రీజన్ లో ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డయాగ్నోస్ చేయడం అంటే అది పైల్సా, లేకపోతే ఫిజర్సా, లేకపోతే ట్యాగ్సా, లేకపోతే పెరి యానల్ యాబ్సెసా, లేకపోతే సైనసా, లేకపోతే ఫిస్టులానా అని ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాన్ని బేస్ గా ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా క్యూర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఈ యానల్ ఫిజర్ ఆర్ ఆసన పగుల్లో మీరు చేసే ప్రాబ్లం ఏంటి అంటే, మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. పెయిన్ తగ్గిపోయినంత మాత్రాన ఆ డిసీజ్ అనేది కంప్లీట్ గా క్యూర్ అయినట్లు కాదు. పెయిన్ తగ్గిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ స్టాప్ చేస్తారు, లేకపోతే దీనికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకుంటారో అవి స్టాప్ చేస్తారు. దీనివల్ల ఈ డిసీజ్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకు ఒకసారి ఈ డిసీజ్ మీకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా తీసుకొని ఫర్దర్ గా మళ్ళీ టెస్టులు చేయించుకొని అంతా క్లియర్ గా ఉన్న తర్వాతనే మీరు మెడిసిన్ అనేది స్టాప్ చేయాలి. మీరు మెడిసిన్ అనేది మధ్యలో స్టాప్ చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ రావడం, ఇంకా కాంప్లికేట్ కావడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకో తప్పు మీరు చేసేది ఏంటంటే, సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేకపోతే ఏ యూట్యూబ్లోనూ లేకపోతే గూగుల్లోనే వెతికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎటువంటి పరిస్థితిలో ఇది మీరు అవాయిడ్ చేయాలి. బేసిక్గా ఈ ఆసన పగులు అంటే ఏంటి? సో మనకు యానల్ రీజన్లో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట, అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని. ఈ లోయర్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్లో ఏమవుతుందంటే, ఒక చీలికలాగా వస్తుంది, దా ఒక లీజన్ అంటాం అనమాట. ఒక చర్మం అనేది చీల్తుంది, అక్కడ మ్యూకస్ మెమరీ అని ఉంటుంది. ఎప్పుడైతే చీల్తుందో అక్కడ పెయిన్ అనేది వస్తుంది అనమాట. మెయిన్గా ఈ చర్మం పగిలి ఇక్కడ పెయిన్ రావడాన్ని మనము యానల్ ఫిజర్ అని చెప్తూ ఉంటాం అనమాట. యానల్ ఫిజర్ యొక్క సైన్స్ అండ్ సింప్టమ్స్కి వచ్చేటప్పటికి మెయిన్గా దీంట్లో మనం చూసేది ఏంటంటే, పెయిన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ పెయిన్ అనేది ఎలా ఉంటుంది, కత్తితో పొడిచినట్లు, లేకపోతే అక్కడ గాజు పెంకులు పెట్టినట్లు, లేకపోతే గట్టిగా లాగినట్లు, డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ పెయిన్ ఎప్పుడు వస్తుంది, మెయిన్గా మీరు మోషన్ పోయే టైంలో వస్తుంది. తర్వాత మోషన్ పోయినాక కూడా చాలాసేపు ఈ పెయిన్ అలానే ఉండిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతుంది. బ్లీడింగ్ ఎలా అవుతుంది, మీరు పాస్ చేసిన మోషన్కి స్ట్రీక్స్ అనమాట, అంటే చారల్ చారల్ లాగా బ్లడ్ అనేది అతుక్కొని బయటకు వస్తుంది. లేకపోతే టిష్యూ పేపర్తో తుడిచినప్పుడు అక్కడ ఆ టిష్యూ పేపర్ పైన కూడా డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అనేది చూస్తాం. లేకపోతే మన టాయిలెట్ కమోడ్ ఉంటుంది, కమోడ్లో కూడా బ్లడ్ స్ట్రీక్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇవి మెయిన్ సింప్టమ్స్. అంతేకాకుండా ఇది మెయిన్గా ఎందుకు వస్తుందంటే, ఫ్రిక్షన్ ఈ లీజన్కి, ఈ చీరికకి ప్లస్ మీరు పాజ్ చేసే మోషన్కి మధ్య ఫ్రిక్షన్ జరిగి ఈ పెయిన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మ్యూకస్ డిశ్చార్జ్ అంట. మామూలుగా మీరు వేరే పని చేసుకునేటప్పుడు ఈ యానల్ రీజన్లోంచి మీకు కొంచెం జిగురులాగా బయటకు వస్తుంది, దాన్ని మ్యూకస్ డిశ్చార్జ్ అంట. ఇది కూడా ఒక సిమ్టమ్ అనమాట మన యానల్ ఫిజర్లో. అంతేకాకుండా ప్రూరైటిస్ అంటాం. ప్రూరైటిస్ అంటే యానల్ రీజన్లో బాగా దురద వస్తుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. ఇది ఎప్పుడు వస్తుందంటే, మెయిన్గా మీరు ముందు రోజు ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకున్నారు, ఎక్కువ కారం ఉన్న ఫుడ్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ రోజు ఇది అగ్రవేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీలో ఈ సింటమ్స్లో ఏ ఉన్నా మీరు ఓన్గా డయాగ్నోస్ చేసుకోకుండా ఇమీడియట్గా మా దగ్గరికి రండి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. యానల్ ఫిజర్ వచ్చినప్పుడు మీరు ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి, ఎస్పెషల్లీ మనం యానోస్కోపీ అంటాం లేకపోతే ప్రోక్టోస్కోపీ అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే, ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్లో ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరాని మీ యానల్ రీజన్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇన్సర్ట్ చేసి లోపల విజువలైజ్ చేస్తాం ఎలా ఉంది మీ యానల్ రీజన్. ఈ రీజన్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కనుక్కోవచ్చు. పైల్స్ ఉంటే కనుక్కోవచ్చు, లేకపోతే ఫిజర్స్ ఉంటే కనుక్కోవచ్చు. పైల్స్లో కూడా ఎక్స్టర్నల్ పైల్సా, ఇంటర్నల్ పైల్సా, లేకపోతే ప్రైమరీ పైల్సా, సెకండరీ పైల్సా అని తెలుసుకోవచ్చు. లేకపోతే యానల్ ఫిజర్స్ కానీ, లేకపోతే యానల్ యాబ్సెస్ ఎక్కడన్నా ఉందా, యాబ్సెస్ నుంచి ఏదైనా సైనస్ వస్తుందా, లేకపోతే
ఫిస్టులా ఉందా లేకపోతే యానల్ ట్యాగ్స్ ఏమున్నాయా అని మనం క్లియర్ గా ఈ ప్రోబ్ పెట్టి లేకపోతే ఈ కెమెరాను పెట్టి మనము విజువల్స్ అనేది రికార్డ్ చేసి దాని బేసిస్ గా మనము ఈ డయాగ్నోసిస్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట ఈ ప్రాక్టోస్కోపీ ద్వారా. నెక్స్ట్ ఇంకా ఈ డిసీజ్ గురించి బాగా అర్థం చేసుకోవాలంటే మీరు కొద్దిగా అనాటమీ గురించి యానల్ రీజన్ యొక్క అనాటమీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ యానల్ రీజన్ అనేది మనకు లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంట్రికల్ మన జీర్ణ వ్యవస్థలో లాస్ట్ పార్ట్ అనమాట. బేసిక్గా ఇది మూడు పార్ట్లుగా డివైడ్ అవుతుంది, అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని. అప్పర్ పార్ట్ అనేది మనకు 15 మిల్లీమీటర్స్ లెంత్ ఉంటుంది, మిడిల్ పార్ట్ అనేది కూడా 15 మిల్లీమీటర్స్ లెంత్ ఉండేది, లోయర్ పార్ట్ మనకు 8 మిల్లీమీటర్ లెంత్ ఉంటుంది అనమాట. కానీ ఈ రీజన్లో ఇది అప్పర్ పార్ట్కు సంబంధించిన డిసీజ్ కాదు, మిడిల్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్కు సంబంధించిన డిసీజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇక్కడ నర్వ్ ఇన్నోవేషన్ ఉంటుంది, మనం సొమాటిక్ నర్వ్ అంటాం. సొమాటిక్ నర్వ్ అంటే ఇక్కడ పెయిన్ని సెన్స్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం జరిగినా, ఇక్కడ ఏ లీజన్ జరిగినా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ రీజన్లో చాలా సెన్సరీ నర్వ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఏముంటుందంటే మనకు ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అంటాం. ఇవేంటంటే ఒక రౌండ్గా ఉన్న మజిల్స్. ఈ మజిల్స్ పని ఏంటి అంటే మీ యానస్ని క్లోజ్ చేసి పెట్టడం నార్మల్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మీరు మోషన్ పాస్ చేయాలనుకుంటారో ఆ యానల్కి వెళ్ళాలని ఓపెన్ చేయడం. సో దీంట్లో ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అనే రెండు ఉంటాయన్నమాట. ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్ అంటే ఏంటంటే అది ఇన్వాలంటరీ. సో అది పారాసింపాథెటిక్, సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ కింద ఉంటుంది, దానిపైన మన కంట్రోల్ అనేది ఉండదు. ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్లో మన హ్యూమన్ కంట్రోల్ ఉంటుంది, మనం కావాలంటే దాన్ని క్లోజ్ చేయొచ్చు, కావాలంటే ఓపెన్ చేయొచ్చు. సో ఈ యానల్ స్ప్లింటర్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది యానస్ అనేది, ఆర్ ఈ యానల్ రీజన్ అనేది మెయిన్గా పార్షియల్గా మన కంట్రోల్లో ఉంటుంది, పార్షియల్గా మన కంట్రోల్లో ఉండదు. సో అక్కడ యానల్ స్ప్లింటర్ అనేది మనం చూడొచ్చు అనమాట. అది యాక్చువల్గా ఒక మస్క్యులార్ స్ట్రక్చరు, ఇది యానస్ క్లోజ్ కావడానికి, ఓపెన్ కావడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. అసలు ఎందుకు ఈ యానల్ ఫిజర్ రావడానికి కారణాలు ఏంటి అంటే మెయిన్గా మీ మోషన్ అనేది చాలా గట్టిపడడం. సో రోజు మోషన్ పోకపోవడం, సో మోషన్ పోయేటప్పుడు మీరు గట్టిగా ముక్కడం, ఇందువల్ల ఏమవుతుందంటే ఆ యానల్ రీజన్లో లోయర్ పార్ట్లో చీలిక అనేది వచ్చి అది యానల్ ఫిజర్గా మారుతుంది అనమాట. సో ఒక్కసారి యానల్ ఫిజర్ వచ్చిందంటే అది స్టీనోసిస్ అవుతుంది. ఎందుకు స్టీనోసిస్ అవుతుంది? సో అక్కడ ఒక ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఈ యానల్ స్ప్లింటర్ అన్నాం కదా, సో ఈ యానల్ స్ప్లింటర్ అనేది ఈ పెయిన్ వల్ల కాంట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇది కాంట్రాక్ట్ అయిపోతుందో ఇంకా కాన్స్టిపేషన్ పెరుగుతుంది, ఇంకా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, ఇంకా ముక్కాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు ముక్కుతారో మళ్ళీ అక్కడ చీలికలు అనేవి వస్తాయి. ఇది ఒక విజువస్ సైకిల్ అనమాట, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. ఇది మెయిన్ రీజన్ మనకు యానల్ ఫిజర్స్ రావడానికి. నెక్స్ట్ ప్యాథాలజీ. ప్యాథాలజీ అంటే ఏంటి? అసలు ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళ యానల్ రీజన్లో ఏం జరుగుతుంది అనేది ప్యాథాలజీ. బేసిక్గా మనము యానల్ రీజన్లో 2 టైప్స్ ఆఫ్ యానల్ ఫిజర్స్ చెప్పుకోవచ్చు, అక్యూట్ యానల్ ఫిజర్, క్రానిక్ యానల్ ఫిజర్ అనమాట. ఈ అక్యూట్ యానల్ ఫిజర్ అంటే ఏంటంటే 6 వారాల లోపల ఉందనుకోండి మీకు పెయిన్ స్టార్ట్ అయ్యి, దాన్ని అక్యూట్ యానల్ ఫిజర్ అంటాం అనమాట. ఇక్కడ ఏముంటుందంటే ఈ లీజన్ అనేది అంత డీప్గా ఉండదు, అంత వైడ్గా ఉండదు అని, చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే 6 వారాలు దాటుతుందో అది క్రానిక్ యానల్ ఫిజర్ కిందకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లీజన్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది, అంతేకాకుండా చాలా డీప్గా కూడా కట్ అవుతుంది అనమాట ఇది. సో ఈ లీజన్ పైన భాగంలో యానల్ పిల్లయ్ అని ఉంటుంది, ఆ యానల్ పిన్నయ్ కూడా బాగా హైపర్ట్రోఫీ అంటే వాచిపోతుంది అనమాట. ఈ లీజన్ లోయర్ భాగంలో మనకు చర్మం ఉంటుంది, యానల్ లీజన్లో చర్మం ఉంటుంది, ఈ చర్మం కూడా ఎక్కువ వాచిపోతుంది. దీన్ని ఏమంటామంటే దీన్ని సెంటినల్ పైల్ అంటాం అనమాట. ఈ యానల్ ఫిజర్ అనేది బోత్ అక్యూట్ ఫామ్లో, క్రానిక్ ఫామ్లో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇంతేకాకుండా దీన్ని ఇంకో రకంగా కూడా డివైడ్ చేయొచ్చు, ప్రైమరీ యానల్ ఫిజర్, సెకండరీ యానల్ ఫిజర్. ప్రైమరీ యానల్ ఫిజర్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్, సో మనకు రీజన్ దొరకదు ఎందువల్ల యానల్ ఫిజర్ వచ్చిందంటే, తెలియదు అనమాట యానల్ ఫిజర్ వచ్చిందంటే. సెకండరీ యానల్ ఫిజర్లో ఏమవుతుందంటే మనకు పర్టికులర్ కాజ్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి కాన్స్టిపేషన్ ఉందా, దానివల్ల యానల్ ఫిజర్ వచ్చింది, లేకపోతే డయేరియా ఉందా, లూజ్ మోషన్స్ ఉన్నాయా, విరోచనాలు అవుతున్నాయా, దానివల్ల కూడా యానల్ ఫిజర్ అనేది రావచ్చు. లేకపోతే ఒక డిసీజ్ ఉందన్నమాట ఇంటెస్టైన్కి సంబంధించి, దీన్ని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. ఈ డిసీజ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళల్లో యానల్ ఫిజర్స్ అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఇంకోటి రెక్టల్ క్యాన్సర్స్, మీకు యానల్ రీజన్లో కానీ రెక్టంలో కానీ ఏదైనా క్యాన్సర్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళకు కూడా మనము ఈ యానల్ ఫిజర్స్ అనేది కామన్గా చూస్తుంటాం. నెక్స్ట్ అంటే ఎస్టీడీస్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా మనకు యానల్ రీజన్లో ఈ యానల్ ఫిజర్స్ అనేవి చూస్తాం. యానల్ ఇంటర్ కోర్స్, ఎప్పుడైతే మీరు యానల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు కూడా ఈ యానల్ ఫిజర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అన్నింటినీ కలిపి మనము సెకండరీ యానల్ ఫిజర్స్, రీజన్ ఉంటే సెకండరీ యానల్ ఫిజర్స్, రీజన్ లేకుండా ఉంటే ప్రైమరీ యానల్ ఫిజర్స్ అని మనం చెప్తామన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే ఈ యానల్ రీజన్లో మనకు
ఆనల్ స్ప్లింటర్ ఉంటుంది కదా, ఇంటర్నల్ ఆనల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ ఆనల్ స్ప్లింటర్ అని. ఈ ఎక్స్టర్నల్ ఆనల్ స్ప్లింటర్, ఈ ఇంటర్నల్ ఆనల్ స్ప్లింటర్ కొంచెం అక్కడ లీజన్ ఏదన్నా వచ్చినా అవి వెంటనే కాంట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. కాంట్రాక్ట్ అయినప్పుడు మీకు ఇంకా కాన్స్టిపేషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ పెరుగుతుందో మీరు ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టి ముక్కి మోషన్ బయటికి పంపించాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇంకా చీలిక అక్కడ వస్తుంది అన్నమాట. సో బేసిక్గా ఈ రెండు ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి రావడం వల్ల ఇంకోటి వస్తుంది, ఇంకోటి రావడం వల్ల ఇది కూడా వస్తుంది. సో ఎప్పుడైతే ఈయన ఆనల్ స్ప్లింటర్ కాంట్రాక్ట్ అవ్వడం అనేది, దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆనల్ ఫిజర్ హీలింగ్ కూడా చాలా తగ్గిపోతుంది. అంటే త్వరగా రికవర్ కాదనమాట. ఎప్పుడైతే అది క్లోజ్ అయిపోతుందో రికవరీ కూడా చాలా స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకు, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకు, లేకపోతే ఒక స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. దీన్ని ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అంటాం, లేకపోతే వెస్ట్రన్ ట్రీట్మెంట్ అంటాం, లేకపోతే అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అంటాం అన్నమాట. వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ లేదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల మీకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, నర్వ్ ప్రాబ్లం రావడము, లేకపోతే లివర్ ప్రాబ్లం రావడము, ఇవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఈ ట్రీట్మెంట్లో ఉంటాయి. అంతేకాకుండా లాక్సేటివ్స్ ఇస్తారు. లాక్సేటివ్స్ అంటే మీకు మోషన్ కావడానికి, లేకపోతే డయేరియా కావడానికి మెడిసిన్స్ ఇస్తారన్నమాట. ఇవి ఇచ్చినప్పుడు దీనివల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాం. నెక్స్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే సర్జరీ. సో ఆనల్ ఫిజర్ ఎప్పుడైతే క్రానిక్గా మారుతుందో, 6 వారాలు దాటుతుందో, వాళ్ళు కంపల్సరీ సర్జరీ చేస్తారన్నమాట. ఈ సర్జరీ వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే వూండ్ సరిగ్గా హీల్ కాకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. అంతేకాకుండా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది మీకు అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్లో హోమియోపతితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది మీకు ఈ ట్రీట్మెంట్లో అంటే, హోమియోపతి ఫస్ట్ మీకు చాలా క్లియర్గా క్యూర్ చేస్తుంది. సో మీకు సింప్టమ్స్ని బట్టి, లేకపోతే సైన్స్ని బట్టి, సో బ్లడ్ వస్తుందా బ్లడ్ రావట్లేదా, మీకు పెయిన్ ఎప్పుడు వస్తుంది, మోషన్ పాస్ చేసే ముందు వస్తుందా, మోషన్ పాస్ చేసే టైంలో వస్తుందా, మోషన్ పాస్ చేసిన తర్వాత వస్తుందా, పెయిన్ ఎలా ఉంది, గుచ్చినట్లుందా, కుట్టినట్లుందా, లేకపోతే కత్తి పెట్టి పొడిచినట్లుందా, లేకపోతే చింపేసినట్లుందా, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనము మెడిసిన్ ఇస్తామన్నమాట. మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ ఆనల్ ఫిజర్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. అది అక్యూట్ ఫామ్లో ఉన్నా క్రానిక్ ఫామ్లో ఉన్నా, అంతేగా కంప్లీట్గా క్యూర్ అవడమే కాకుండా ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. హోమియోపతి ద్వారా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఆనల్ ఫిజర్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేయొచ్చు అనమాట. కంప్లీట్గా క్యూర్ చేసిన ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, హోమియోపతిలో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు సర్జరీకి వెళ్ళారనుకోండి, సర్జరీ వల్ల మీకు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయి, లేకపోతే సర్జరీ తర్వాత మీ వూండ్ హీల్ కావట్లేదు, సో మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఇవన్నీ రాకుండా కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాకుండా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చిన హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సర్జరీతో పోలిస్తే ఈ ఖర్చు మీకు చాలా తక్కువ, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇన్ని అడ్వాంటేజెస్ మీకు ఈ ఆనల్ ఫిజర్లో హోమియోపతిలో చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆనల్ ఫిజర్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆనల్ ఫిజర్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం చూద్దాము. సో మెయిన్గా ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ డైట్ అంటే ఏంటి, బోత్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో ఈ రెండు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఈ రెండు దేంట్లో ఉంటుంది, మనకు మంచిగా వెజిటబుల్స్లో ఉంటుంది. వెజిటబుల్స్ అంటే హోల్ వెజిటబుల్, పైన చెక్కు తీసేసి తీసుకోకుండా హోల్ వెజిటబుల్స్ కానీ, హోల్ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కంటే హోల్ ఫ్రూట్స్లో మనకు ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటుంది, చియా సీడ్స్లో ఉంటుంది, అదేవిధంగా మనకు పల్సెస్లో ఉంటుంది. వీటన్నిటిలో మనకు మంచి ఫైబర్ దొరుకుతుంది, మంచి ఫైబరస్ ఫుడ్ మీరు తీసుకోవాలి. అంతేకాకుండా లిక్విడ్ డైట్, మంచిగా వాటర్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవచ్చు, ఏమన్నా లిక్విడ్ ఫామ్లో కూడా మనం మంచిగా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది డైట్కి సంబంధించింది. డైట్తో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ లేకుండా లైఫ్లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి, మంచిగా నిద్ర పోండి. దీనివల్ల కూడా మీకు ఆనల్ ఫిజర్స్ రాకుండా, లేకపోతే వచ్చినవి చాలా ఈజీగా తగ్గడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇంపార్టెంట్ టిప్, మనం సిడ్జ్ బాత్ అంటాం. సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే మీరు ఒక టబ్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు, గోరువెచ్చల నీళ్ళు, చల్ల నీళ్ళు, మీకు ఏ నీళ్ళు కంఫర్టబుల్ ఉంటే ఆ నీళ్ళు వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి అన్నమాట. ఉప్పు వేసి దాంట్లో కొంతసేపు కూర్చోవాలి, ఒక 10-15 మినిట్స్ కూర్చోవాలన్నమాట. ఈ 10-15 మినిట్స్ కూర్చోవడప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఆనల్ స్ప్లింటర్ ఏదైతే కాంట్రాక్ట్ అయిపోయిందో,
సో అది రిలాక్స్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ యానల్ స్ప్రింటర్ రిలాక్స్ అవుతుందో అక్కడ మీకు హీలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో మే చాలామంది అనుకుంటారు ఈ సిడ్జుబాత్ వల్ల అక్కడ బ్యాక్టీరియా తగ్గిపోతుంది, బ్యాక్టీరియా క్లీన్గా ఉంటుంది, ఆ ఏరియా క్లీన్గా ఉంటుంది కాబట్టి తగ్గిపోతుంది అంటారు. ఇది రీజన్ కాదు. బేసిక్గా సిడ్జుబాత్ రీజన్ మనం ఎందుకు తీసుకుంటాము అంటే బేసిక్గా అక్కడ యానల్ స్ప్రింటర్ని రిలాక్స్ చేయడానికి. బాగా రిలాక్స్డ్ మూడ్లో మీరు ఆ టబ్లో కూర్చొని పాటలు వినొచ్చు, మంచి మెమరీస్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే అక్కడ యానల్ స్ప్రింటర్ అనేది బాగా రిలాక్స్డ్ మూడ్లో చేయాలన్నమాట. అప్పుడు అది ఓపెన్ అయ్యి అక్కడంతా ఇన్ఫెక్షన్ అనేది తగ్గి లేకపోతే వూండ్ అనేది బాగా హీల్ అవుతుంది అనమాట. ఇది మెయిన్గా మనం చేయాల్సిన సిడ్జ్ బాత్. ఇది పొద్దున 15 మినిట్స్, రాత్రి 15 మినిట్స్, రోజుకు 2 టైమ్స్ చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు మామూలుగా కూర్చొని ఉన్నా లేకపోతే ఎస్పెషల్లీ పడుకోవడానికి వెళ్ళినా ఈ యానల్ రీజన్ని బాగా రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే రిలాక్స్ చేస్తారో యానల్ రీజన్ని, సో మీ వూండ్ హీలింగ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, యానల్ ఫీజర్ కూడా బాగా తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రోగ్నోసిస్ ఏంటి? సో మీరు ఈ యానల్ ఫీజర్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది, యానల్ ఫీజర్ అక్యూట్ స్టేజ్లో ఉన్నది క్రానిక్ స్టేజ్గా మారిపోతుంది అనమాట. క్రానిక్ స్టేజ్గా అది చాలా డీప్గా అయిపోతుంది, చాలా వైడ్గా అయిపోతుంది, తర్వాత సర్జరీ చేయాల్సుకోవాల్సి వస్తుంది అలోపతిక్ ట్రీట్మెంట్లో. అంతేకాకుండా ఎప్పుడైతే ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో ఈ ఇన్ఫెక్షన్ని పెరీ యానల్ యాబ్సెస్ అంటామన్నమాట. ఆ యానల్ రీజన్ చుట్టూ యాబ్సెస్ ఫామ్ కావడం అంటే పస్ ఫామ్ కావడం. ఆ పస్ నుంచి ట్రాక్స్ వస్తాయన్నమాట, అంటే గొట్టాల్లాగా వస్తాయి, దాన్ని సైనస్ అంటాం. లేకపోతే రెండు గొట్టాలు పై యానల్ రీజన్ని మీ ఎక్స్టర్నల్ రీజన్ని కలిపినప్పుడు దాన్ని యానల్ ఫిజర్స్ అంటాం. సో యానల్ ఫిజర్స్ రావడం, యానల్ సైనస్ రావడం, లేకపోతే యానల్ యాబ్సెస్ రావడం, ఇవన్నీ చాలా పెయిన్ఫుల్ కండిషన్స్. అంతేకాకుండా ఇవన్నీ ట్రీట్ చేయడానికి చాలా కష్టమవుతుంది, చాలా టైం పడుతుంది. సో మీకు యానల్ రీజన్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ కండి. సో మేము ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇస్తాం, అంటే మీ కేసు తీసుకొని మీ మెడిసిన్స్ ఇంటికే పంపిస్తాం. అంతేకాకుండా మీరు డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.